Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బూట్లు వేసుకుని రామతీర్థానికి చంద్రబాబు, వైసీపీ నేతల ధ్వజం. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విమర్శలకు కేంద్ర బిందువు అయ్యారు. విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రాన్ని ఆయన బూటకాళ్లతో సందర్శించడం పట్ల వివాదాలు చెలరేగుతున్నాయి. ఇదివరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన తన హయాంలో నిర్వహించిన శంకుస్థాపనలు, ఇతర పండుగల సమయంలో బూటకాళ్లతో కనిపించిన ఫోటోలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు వైఖరి పట్ల భగ్గుమంటున్నారు. చంద్రబాబు రాజకీయాల కోసం మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దేవుడి గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని విమర్శిస్తున్నారు. తన ప్రభుత్వ హయాంలో పుష్కరాల పేరుతో గుళ్లను కూలదోయించిన చంద్రబాబు ఇప్పుడు అవే ఆలయాలను అడ్డుగా పెట్టుకుని మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి పూనుకుంటున్నారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏనాడు రామతీర్థం ఆలయాన్ని సందర్శించిన ఆయన రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే ఆ క్షేత్రాన్ని సందర్శించారని ఆరోపించారు. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఎంతో మందిని వాడుకుని వదిలేశారని, ఇక దేవుళ్లతోనూ అలాంటి పని చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బూటకాళ్లతో రామతీర్థం పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టిన చంద్రబాబు తీవ్ర అపచారానికి పాల్పడ్డారని వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు కంటే ముందు తాను రామతీర్థాన్ని సందర్శించానని, బూట్లు విడిచి తాను రామతీర్థం కొండను అధిరోహించానని గుర్తు చేశారు. హిందువులే కాదు, ఏ మతానికి చెందినవారైనా ఆలయాలు, ప్రార్థనా స్థలాలను బూట్లు చెప్పులు ధరించి సందర్శించబోరని అన్నారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారని సాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఆయనకు దేవుడిపై భక్తి, సాంప్రదాయాల పట్ల వేషమెత్త గౌరవం లేదని మండిపడ్డారు. గోదావరి పుష్కరాల్లో తన ఘనతను చాటుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబు ఆయన కుటుంబం 29 మంది ప్రాణాలు బలి తీసుకుందని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు ఆరోపించారు. దేవాలయాలపై జరిగే దాడుల వెనుక కుట్రకోణం ఉందని, అది తెలుగుదేశం పార్టీ నేతలే దీనికి కారణమని అన్నారు. రామతీర్థంలో రాములోరి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో ఇప్పటికే ఇద్దరు టీడీపీ నాయకులు అరెస్టు అయ్యారని చెప్పారు.